ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిందని, ఏకంగా 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టిందని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. గ్రాస్ విషయంలో అయితే అధికారికంగానే చిత్ర యూనిట్ నుండి ఓ పోస్టర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిజంగానే బాస్ ఇస్ బ్యాక్ అంటూ అసలైన సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. కానీ ఫస్ట్ డే కలెక్షన్ పై అల్లు అరవింద్ మాత్రం ఓ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో ఏ సినిమాకు అఫీషియల్ ప్రకటనలు లేకపోవడంతో సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేసే కలెక్షన్స్ ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ లెక్కల ప్రకారం చిరు రీ ఎంట్రీ సినిమా 100 కోట్ల షేర్ ను 150 కోట్ల పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు కూడా 150 కోట్ల గ్రాస్ ను ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అనే విధంగా తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ఉంది. సదరు వివరాల ప్రకారం ఐటీ అధికారులు నిర్మాత రామ్ చరణ్ ను కలిసిన సమయంలో తాను సినిమాకు అయిన ఖర్చు 60 కోట్లు అని, ఇందులో సినిమా హీరో చిరంజీవికి 20 కోట్లు, వినాయక్ కు 10 కోట్లు ఉన్నాయని, ఇక సినిమాకు వచ్చిన రెవెన్యూ మొత్తం 75 కోట్లు అని, తనకు వచ్చిన లాభం 15 కోట్లుగా, ఈ ఏడాదిలో ఖచ్చితంగా పన్ను చెల్లిస్తానని చెర్రి ఐటీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కలెక్షన్స్ మాయ ఏమిటో సామాన్య ప్రేక్షకులకు మాత్రం అర్థం కాదు. కానీ పన్ను తక్కువ చెల్లించేందుకు ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ ను తగ్గించారా, లేక నిజంగానే అంత కలెక్షన్స్ అందిపుచ్చుకుందా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు టాలీవుడ్ నెంబర్ 2 పొజిషన్ లో ఖైదీ నెంబర్ 150 ఉందని సంబరపడుతున్న మెగా అభిమానులకు సదరు దినపత్రిక కథనం షాక్ ఇచ్చినట్లయింది. అయితే మొదటి నుండి ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఏదో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.